నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ని చూసుకున్నట్టయితే బ్యానర్ గా చూసుకోవచ్చు సీఎం కేసీఆర్ కు రామ్ అవార్డు ప్రకటించిన అఖిల భారత రైతు సంఘం రైతుకు మేలు చేస్తున్నందుకు సత్కారాన్ని పురస్కరించారు ఇక అవార్డు స్వీకరించిన మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్వామినాథన్ తర్వాత ప్రభావితం చేసింది రైతు నేతలు ప్రశంసించారు దానికి సంబంధించి మంత్రి నిరంజన్ రెడ్డి ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు మరో అంశం ప్రజాస్వామ్యం కూనీకి కుట్రా అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చూడొచ్చు దేశం అంతా బీజేపీనే ఉండాలన్న దుర్బూతితో ఘోరాలు సీఎం మీడియా సమావేశం పెడితే సిబిఐకి ఇచ్చేస్తారా కేసులో సీఎం ప్రతివాదే కానప్పుడు ఎలా తప్పు పడతారు సిఎం వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం ఇక పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాటిని సీఎం ప్రజలకు చెప్పారు జడ్జికి రోస్టర్ లేకపోయినా కేసు విచారణ చేపట్టారు సిట్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుకున్న తీర్పు చెప్పారు నిందితులు బెదిరించినట్టే రోహిత్ రెడ్డిని ఈడీ వేధిస్తున్నది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన కోర్టును రద్దు చేయాలి ఇక ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో ప్రభుత్వ వాదనలు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక ఎమ్మెల్యేల బీజేపీలో చేరకపోతే సీబీఐ ఈడి ఐటీ కేసుల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని నిందితులు బెదిరించిన ఇప్పుడు జరుగుతున్నాయి ఇదే కేసును విచారిస్తున్న రోహిత్ రెడ్డిని వేధింపులకు గురి చేయడమే ఇందుకు నిదర్శనం అంటూ కూడా హైకోర్టు ప్రధాన వాదన చూడొచ్చు మనం ఇక్కడ దేశంలో మరో పార్టీ పాలించకూడదు తాము మాత్రమే అధికారంలో ఉండాలి దీనికోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినా సరే అధికారంలోకి రావాలి ఆర్ఎండ్ బి శాఖలో కొత్తగా నాలుగు వందల రెండు పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అత్యధికంగా నూట ముప్పై రెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ కే డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులను తొంభై గతంలో మంజూరు చేసిన అరవై రెండు పోస్టులను రద్దు చేసింది ఇక డెబ్బై రెండు కొత్తగా వేసింది చూసుకోవచ్చు పట్టణాభివృద్ధికి పదహారు వేల కోట్లు ఇన్ని నిధులు ఇచ్చిన మరో రాష్ట్రం దేశంలోనే లేదు అంటూ కూడా కె తారక రామారావు వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు గడిచిన ఎనిమిది ఏళ్లలో ఖర్చు చేసిన రాష్ట్రం పల్లెలు పట్టణాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాం రాష్ట్రానికి అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి కేంద్రాన్ని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక్కడి ప్రభు అభివృద్ధి తెలియాలంటే ఇక్కడ రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఒకసారి చూసి రావాల్సిందే అంటూ కూడా మంత్రి వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగున పట్టణ ప్రగతిపై రాష్ట్ర స్థాయి పురస్కారాలు పౌరులు కేంద్రంగా పట్టణాల్లో పరిపాలన కొనసాగాలి ప్రజల అవసరాలు తీర్చేందుకు పది పాయింట్ ఫామ్లా ప్రజలను ఇబ్బంది పెట్టే నిబంధనలు మార్పులు చేస్తాం పన్ను వసూళ్ల కోసం ఇంటి ముందు చెత్త ఇక పట్టణ ప్రగతిపై వర్క్ షాప్ లో మంత్రి కే తారక రామారావు నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు ఏడు పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఆయన ప్రధానం చేశారు రైతులు ఆందోళన వద్దు ముసాయిదా దశలోనే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇబ్బంది కలిగించేది నిర్ణయమేది ప్రభుత్వం తీసుకోదు అవసరమైతే నిబంధనలు మార్పు చేస్తామంటూ కూడా మంత్రి కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించారు ఖమ్మంలో గోద్రేజ్ ప్లాంట్ రెండు వందల యాభై కోట్లు పెట్టుబడితో ఫామాయిల్ యూనిట్ గంటకు ముప్పై టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం ఏడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వనుంది మరో వార్తను చూసుకోవచ్చు సిద్దిపేటలో నిన్న హెల్త్ ప్రొఫైల్ కోసం పోలీసుల రక్త నమూనాలు స్వీకరిస్తున్న వైద్య సిబ్బందిని మనం ఇక్కడ చూడొచ్చు చిత్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డేమెండ్ కాశీనాథ్ కూడా కనిపిస్తున్నారు ఇక జిహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ విలీనం విలీనంపై ఎనిమిది మందితో రక్షణ శాఖ కమిటీ నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు మంత్రి కేటీఆర్ పోరాటంలో కదయిక మరో అంశాన్ని చూసుకోవచ్చు ఇక రాష్ట్ర ఓటర్లు మూడు కోట్లు తుది జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం మహిళలు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు పురుషులు ఒకటి పాయింట్ యాభై కోట్లు పది నుంచి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వయసున్న యువ ఓటర్లు రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల వరకు ఉన్నారు ఇక హైదరాబాద్ లో అత్యధికం ములుగులు అత్యల్పం ఓటర్ల జాబితా తయారీలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించామంటూ కూడా ఈసీ వ్యాఖ్యానించారు ఇక అత్యధికంగా ఓట్లు ఉన్న జిల్లా హైదరాబాద్ నలభై రెండు లక్షల పదిహేను వేల నాలుగు వందల యాభై ఆరు అత్యల్పంగా ఓట్లున్న జిల్లా ములుగు రెండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు అత్యధికంగా ఓట్లున్న నియోజకవర్గం అంటే షేర్లింగంపల్లి ఆరు లక్షల నలభై నాలుగు వేల డెబ్బై రెండు అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల పదమూడుగా ఉంది ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన అంశాలు ఈనాడు పేపర్ చూసుకున్నట్టయితే మంత్రి కేటీఆర్ కి సంబంధించిన అంశమే హైలైట్ చేసింది ప్రజలకు అనుకూలంగానే మాస్టర్ ప్లాన్ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి కామారెడ్డి అంశాన్ని ఎందుకు ప్రగతి సదస్సులో అధికారులతో మంత్రి కేటీఆర్ స్వచ్ఛ తెలంగాణ జోరు నాలుగు జిల్లాలకు ఫోర్ స్టార్ రేటింగ్ త్రీ స్టార్ కేటగిరీలో ఇరవై ఆరు జిల్లాలకు స్థానం దక్కింది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్ లో తెలంగాణ హవా కొనసాగుతుంది డిసెంబర్ నెల ప్రగతిలో కూడా రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది బహిరంగంగా విసర్జన నిర్మూలన ప్లస్ కేటగిరీలో ఫోర్ స్టార్ రేటింగ్ విభా విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట తెలంగాణ ఏపీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం అంటూ కూడా వార్తను చూడొచ్చు కామారెడ్డిలో రహదారిపై భారీ గేట్లు తోసేసి కలెక్టరేట్ వద్దకు పరుగులు తీస్తున్న రైతులను మనం చూడొచ్చు సొమ్మసిల్లి పడిపోయిన రైతు అంటూ కూడా ఇవి మొత్తంగా ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉన్నాయి డిటీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతి